ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్స్లో నేను చూస్తున్నాను, 17 సెప్టెంబర్ 2017 తర్వాత భూమి అనేక రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది, చాలా వరకు అంతరించిపోతుంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయే అవకాశం ఉంది, ఇవన్నీ చెప్తున్నారు. భూమి అంతరించిపోతుంది అని కూడా అంటున్నారు. భూమి అంతరించిపోయేటువంటి అవకాశాలు ఎంతమాత్రము లేవు. ఎందుకనంటే దీని వయస్సు ఇంకా చాలా ఉంది, ఇంకా అనేక లక్షల సంవత్సరాల తర్వాత కానీ ఈ భూమి అంతరించిపోయేటువంటి అవకాశం లేదు. అంతరించిపోయేది కేవలం పాపం మాత్రమే. ఎందుకనంటే పాపాన్ని నాశనం చేయటానికే భగవంతుడు అనేటువంటి వాడు జన్మనెత్తుతాడు. రాబోయే కాలంలో భగవంతుడు అనేటువంటి వాడు తప్పకుండా ఈ పాపము నాశనం అయ్యేలాగా ఆయన ప్రయత్నిస్తాడే తప్ప, పాపం పెరిగింది కదా అని భూమిని మాత్రం ఎట్టి పరిస్థితులను అంతరింపచేయడు. ఆయన యొక్క ప్రయాణం సాగుతూనే ఉంటుంది. మనం ఏ రకంగా చూసినా, జ్యోతిశాస్త్రపరంగా చూసినా, ఆస్ట్రానమికల్గా చూసినా, ఎలా చూసినప్పటికీ కూడా భూమి అంతరించిపోయేటువంటి అవకాశం ఏమాత్రము లేదు. వాతావరణాల్లో మార్పులు వస్తున్నాయి, దానికి కారణాలు అనేక. మనం సొంతంగా అది స్వయంకృత అపరాధం, మనం చేసుకున్నటువంటిది. వాతావరణాల్లో మార్పులు వస్తున్నాయి నిజమే, కానీ భూమి అంతరించి పోతుంది అనేది హాస్యాస్పదం. ఎట్టి పరిస్థితులను భూమి సదా ఉండేటువంటి, ఎప్పటికీ ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రహం ఇది. దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, దీన్ని మనం చెప్పాలన్నా మన జ్ఞానం సరిపోదు. అందుచేత భూమి అంతరించిపోతుందేమో అని అనవసరంగా జనాలకి భయపెట్టిస్తున్న వాళ్ళకి నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, ఇలాంటివన్నీ ఏమి చెప్పద్వద్దండి అని. ఈ ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అనుమానాలు ఉంటే సందేహ నివృత్తి చేసుకోండి, కామెంట్స్ రాయండి.